గచ్చిబౌలిలో 105 డివిజన్లో ఉన్నటువంటి 250 కుటుంబాలకు సంబంధించిన ఇండ్లని నిర్దాక్షిణ్యంగా పోలీసులు పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ కళ్ళ ముందే కూలగొట్టడం అత్యంత దారుణం దుర్మార్గమైన చర్యని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది। ఎందుకంటే ఈ 250 కుటుంబాలు ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు। ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఆధార్ కార్డులు ఇచ్చింది। ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఉంటుంది। అది ఎక్కడ కంప్యూటర్లో కొడితే ఎవరికైనా కలెక్టర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గరికి ఆధార్ కార్డును బట్టి ఆధారమే దాంట్లో ఉంటుంది। మీకేం ఆధారం ఉందంటే ఆధార్ కార్డే ఆధారం। ఇది కాకుండా వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చారు। రేషన్ కార్డులు పెట్టుకొని బియ్యం గియ్యం అన్నీ మీరు ఇస్తున్నారు। ఏ ఆధారం మీద రేషన్ కార్డు ప్రభుత్వం ఇచ్చింది? ఏ ఆధారం మీద ఆధార్ కార్డు ఇచ్చింది? ఏ ఆధారం మీద ఓటర్ ఐడి కార్డు ఇచ్చింది? ఓటర్ ఐడి కార్డును మీరే ఏర్పాటు చేసి ఆ ఓట్లన్నీ మీరు వేయించుకొని ప్రభుత్వానికి వచ్చి మీరు కుర్చీలో కూర్చొని మీరు ఏసీ రూముల్లో ఉండి ఈ పేద ప్రజలు ఉన్నటువంటి గుడిసెల్ని కూలగొట్టేటప్పుడు కనీసం మానవత్వం లేకుండా మా ఇండ్లు కూలగొట్టొద్దని అడిగిన వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పెట్టి మొత్తం పడేసి మీ దిక్కున్న దగ్గర చెప్పుకుంటున్నారు। ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటే అంత ధైర్యంగా ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు కానీ ఈ ఇండ్లు పడగొడతారా? ఏం ఆర్డర్ ఉంది వాళ్ళకి ఇండ్లు పడగొట్టడానికి? వాళ్ళకి ఇక్కడ 10 రోజుల్లో ఎవరో ప్రైవేటు స్థలంలో ఇండ్లు వేసుకుంటే ఆ ప్రైవేటు వ్యక్తి కంప్లైంట్ మీద మీరు పడగొట్టవచ్చు, కానీ ఇది ప్రభుత్వ స్థలం। ప్రభుత్వ స్థలంలో 30 సంవత్సరాల నుంచి ఉంటే మీరు అధికారానికి వచ్చి 8 సంవత్సరాలు అయింది। ఈ 8 సంవత్సరాల కిందట 2014లో ప్రతి ఒక్కళ్ళకి 2 గదులు ఇళ్ళు ఇస్తామని మీరు చెప్తే పేద ప్రజలు నమ్మి మొత్తం 250 మంది మీ పార్టీ గుర్తు కారు గుర్తుకే ఓటేసి గెలిపించారు। మళ్ళీ 2018లో మళ్ళీ 2 గదులు ఇస్తారేమో అనే ఆశతోని మీరు ఇస్తానని చెప్తే మీ పార్టీకే ఓటేశారు। అప్పుడేమో ఓట్లు వేసుకోవడానికి మీకు ఏ రకమైన ఆధారాలు అవసరం లేదు, ఆ ఓట్లతో గెలుస్తారు। మీరు ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఒకళ్ళు ఎమ్మెల్యే అవుతారు, ఇంకొకళ్ళు కార్పొరేటర్స్ అవుతారు, ఇంకొకళ్ళు ఎమ్మెల్యేలు, ఇవన్నీ అయ్యటానికి వాళ్ళ ఓట్లు కావాలి, కానీ ఇవాళ వాళ్ళకి ఇల్లు పడగొట్టడానికి మీకేం ఆధారం ఉందని అడగటానికి మీకు సిగ్గు ఉండాలా? సిగ్గులేని మాట! అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మేము పడగొడతాం, మమ్మల్ని అడిగేవాళ్ళు లేదంటే ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిపాలన జరుగుతుంది। ప్రజలే వాళ్ళ ఓటు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకుంటారు, ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ఎన్నుకున్న పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షం అడిగే హక్కు రాజ్యాంగంలో ఇచ్చింది। ఏ రాజ్యాంగం హక్కు ద్వారా నువ్వు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయ్యారో అదే రాజ్యాంగ హక్కు ప్రతిపక్షాలకి ప్రజల తరఫున మాట్లాడి అడిగే హక్కు ఇచ్చింది। అడుగుటానికి లేదు, మీటింగ్ పెట్టుకోవటానికి లేదు, ధర్నా చౌకులో పర్మిషన్లు ఇవ్వరు, ఏం చేయాలా? ఈ రకంగా ప్రజల్ని మీరు అణిచివేసే కార్యక్రమాన్ని ఎల్లకాలం నడపలేరు। ఇదే రకంగా ప్రభుత్వం నడిస్తే ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది। నేను ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్తున్నాను। పెద్ద పెద్ద నాయకులు చేతగాని అమాయక ప్రజల్ని కొడుతూ తిడుతూ చంపుతూ ఉన్న సందర్భాల్లో పేద ప్రజలందరూ ఏకమై వాళ్ళను కొట్టేవాడిని ఉరికిచ్చి పొడిచి కొట్టి చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి। అదే గతి ఈ రాష్ట్రానికి కూడా పట్టింది। ఇప్పుడు ఏమవుతుంది? ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు కంటే ఎక్కువ ఇప్పుడు ఒత్తిడి ఎక్కువైంది। ఇంతకుముందు ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడున్న విజయరామారావు ఈ కాలనీకి టీడీపీ నుంచి సపోర్ట్ చేశాడు। అదే కాకుండా అప్పుడు ఆంధ్ర పరిపాలన ఉన్నప్పుడే జనార్దన్ రెడ్డి గారు, పీజేఆర్ గారు ఈ కాలనీకి సపోర్ట్ చేశారు। దాని తర్వాత బిక్షపతి యాదవ్ గారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ కాలనీకి సపోర్ట్ చేశారు। మరి ఇప్పుడేంటి? ఇప్పుడు తెలంగాణకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చిందా వ్యతిరేకమైన ప్రభుత్వం వచ్చిందా వాళ్ళనే చెప్పమనండి, ముఖ్యమంత్రిని చెప్పమనండి, ఎమ్మెల్యేని చెప్పమనండి, టిఆర్ఎస్ నాయకుడిని చెప్పమనండి. ఇప్పుడు తెలంగాణలో పేద ప్రజలకి వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. అందువల్లనే ఇక్కడ 250 మొత్తం సెక్రటేరియట్కి ఒక్క 2 కిలోమీటర్ల దూరంలోనే ఇంత అన్యాయం జరుగుతుంది. ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంది, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడికి రాలేదు? ఎందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన కార్పొరేటర్ ఇక్కడికి వచ్చి మాట్లాడటం లేదు? ఓట్లు వేయించుకొని ఎందుకు పోయాడు? ఓడిపోవటం గెలవటం వేరు. ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ గెలిచాడు, బీజేపీ కార్పొరేటర్ సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ పనిచేస్తున్నాం, మేము చెప్తున్నాం కాబట్టి ఇంకో పార్టీ వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనే మాట మేము చెప్పటం లేదు. మేము సపోర్ట్ చేస్తున్నాం, ఇక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తే దాన్ని ఆహ్వానిస్తున్నాం, సిపిఐ సపోర్ట్ చేశారు దాన్ని ఆహ్వానిస్తున్నాం, సిపిఐఎంఎల్ వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం, ఇంకా కుల సంఘాలు వాళ్ళు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు వచ్చాడు ఐలమల్లోని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. ఈ రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి సపోర్ట్ చేసే ఏ పార్టీనైనా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తాం. అందువలనే ఇవాళ మేమంతా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డివిజన్ పోటీ చేసినటువంటి భరత్ గౌడ్ గారికి ఆ బాధ్యత, మైపాలి ఆ బాధ్యత, అదే రకంగా రఘునందన్ రెడ్డికి ఆ బాధ్యతను అప్పచెప్పాం. మా పార్టీ నుంచి అందరూ వచ్చారు, ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళందరినీ కూడా తీసుకొని ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు ఒక ఇల్లు ఎక్కడైనా కాలుతుంటే ఒక ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అన్ని పార్టీలు పోయి కాలకుండా ఆఫ్ చేస్తారు. మరి ఇక్కడ ఈ ఈ ఒడ్డు రకాలని పడగొడుతుంటే వీళ్ళు చల్లో చచ్చిపోతుంటే తిండి లేకుండా ఉంటే మరి నిత్యకృత్యాలు పాసుకుపోవడానికి లేదు, మరి దొడ్డి పోయేదానికి లేదు. అసలు ఇవి నిరంతరం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మనుషుల్ని మనుషుల్లాగా మీరు గుర్తించడం లేదు. ఒక్క టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటరు వాళ్ళే మనుషులా? దీనికి మంత్రి ఒక ఆయన ఉన్నారు, కేటీఆర్ గారని, కేటీ రామారావు గారు, అంటే ముఖ్యమంత్రి గారి కొడుకు. మరి ఆయనకి ఇది కనపడటం లేదా? ఆయన మంత్రిగా ఉండి ఆయన స్థానంలో 252 మంది పేదవాళ్ళు ఇళ్ళు పడగొడుతుంటే మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉండి మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయదలుచుకున్నారు? కేటీ రామారావు గారు ఈ భూమిలో ఉన్న 252 గుడిసెలు పడగొట్టారు. ఈ 252 గుడిసెలు పడగొట్టిన స్థలంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇదేమన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అడ్డం వస్తుందా? ఇవాళ ఈ భూమిని గుంజేయడానికి ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ కడుతుంటే ఈ ఇండ్లు ఊర్లు మార్చినట్టు ఇండ్లు తీసేస్తే కూడా వీళ్ళకి వేరే ఇండ్లు ఇస్తే పోండి అని చెప్పొచ్చు. ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీ పెడుతున్నారా? లేకపోతే ఇక్కడ ఏమైనా సెక్రటేరియట్ కడుతున్నారా? లేకపోతే ముఖ్యమంత్రి కట్టినట్టుగా ప్రగతి భవన్ కడుతున్నారా? ఏమీ లేదు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కడుతున్నారా? ఇక్కడ ఏమైనా ఎమ్మెల్యే క్వార్టర్స్ కడుతున్నారా? లేదు. మరి ఎందుకు తీస్తున్నారు? మీరు ఇళ్ళని ఎందుకు తీస్తున్నారో చెప్పాలా? ఒక్కటే రీజన్ కనపడుతుంది, పేద ప్రజలకి ఇంత ఖరీదైన భూముల్లో గుడిసెలు ఉండకూడదు. ఈ భూమిని 50 కోట్లకి 60 కోట్లకి వేల వేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాలనేటటువంటి కోరిక మీ దుర్బుద్ధి మీకు పుట్టింది. మీరు వాళ్ళకిచ్చే 2 గదులు ఇళ్ళు ఇవ్వమని ఇప్పుడు ఎవరు ఏడవటం లేదు, మీరు ఎవరని తెలిసిపోయింది. ఈ ఉన్న గుడిసెలు పడగొట్టారు, ఆ గుడిసెల్ని ఇవేమీ చేయటం లేదు. కాబట్టి మేము అఖిలపక్షం తరఫున వెంటనే ఈ పడగొట్టిన గుడిసెల్ని మళ్ళీ వేసుకోవడానికి డబ్బులు ఇవ్వాలని, మీరు ఇప్పుడు 5 లక్షలు ఇవ్వమని నేను అడగటం లేదు, 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఈ పడగొట్టిన గుడిసెలు మళ్ళీ వేసుకుంటారు. ఏ పరిస్థితుల్లో కూడా ఈ ఇళ్ళని వాళ్ళకే ఇచ్చేదానికోసం కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేస్తుంది. ఇక్కడే ఇప్పుడే ఒక అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకుంటారు। ఆ కమిటీ ఇక్కడ ఉన్న వాళ్ళతోని పార్టీ వాళ్ళతోని కలిపి ఈ కార్యక్రమం చేసి త్వరలోనే డేట్ ఫిక్స్ చేసి ఫస్ట్ ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఇంటి ముందు కార్యక్రమం ఆయన దగ్గర పోయి అడిగి ఆయన సరిగా చేయకపోతే అక్కడే ధర్నా, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్, తర్వాత ముఖ్యమంత్రి. ఈ మూడు ప్రజాస్వామ్యయుతంగా హింస లేకుండా గాంధీ మార్గంలో ఏ రకంగా స్వతంత్రం కోసం మనం పోరాటం చేసామో బ్రిటిష్ వాళ్ళ మీద, ఇవాళ మన స్వతంత్రం కోసం ఈ 250 మంది పేద ప్రజల కోసం వీళ్ళు ఒడ్డెర వాళ్ళ ఎస్సీల ఎస్టీల బీసీల మైనార్టీల ఇది కాదు ముఖ్యం, వీళ్ళు మనుషుల ముందు వీళ్ళు మనుషులు మనలాగానే వాళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు 1 పొట్ట కళ్ళు ఉన్నాయి, మనలాగానే ఆడామగ ఉన్నారు, మనలాగానే పిల్లలు పుడుతున్నారు, మనలాగానే కష్టపడుతున్నారు. అటువంటి మనుషుల్ని మీరు గుర్తించనంటే మీరు గుర్తించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోటీ పోరాటం చేస్తుంది. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మీరు ఈ దీని నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నారు.